పదహారవ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 16వ రోజు చేరుకుంది. 16వ రోజు కార్మికులు ప్లక్కార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించాలని, చర్చలకు పిలిచి సమ్మెను పరిష్కరింపచేయాలని తదితర ప్లక్కార్డులతో ప్రభుత్వ వైఖరిని నిరసించారు. సమ్మెకు టీచర్స్ జేఏసీ మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్తూ అంతేకాకుండా 20 డిమాండ్లలో కనీసం కొన్నింటిలో పరిశీలించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాలేదంటే శోచనీయమైన విషయం. కేసీఆర్ చాలా మొండి వైఖరితో ముందుకు పోతున్నాడు. అదేవిధంగా హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ, హైకోర్టు వేతనాలు ఇస్తా ఉన్నప్పటికీ ఈ రోజుకి వేతనాలు పడాల్సి ఉండుండే, కానీ వాళ్ళకి ఇప్పటివరకు కూడా వేతనాలు చెల్లించడం జరగలేదు. వాళ్ళు అడిగింది ఆయన సొంత ఆస్తుల్ని కాదు, ఆర్టీసీ ఆస్తుల్ని, అంటే వాళ్ళ సంస్థ ఆస్తుల్ని వాళ్ళకి ఇవ్వమని చెప్తుంటే కూడా మరి జేఏసీ మేము అందరం కూడా మరి ఆ రోజు బట్టి మేము వాళ్ళ వెన్నంటే ఉండి పోరాడుతున్నప్పటికీ కూడా మరి ఉద్యోగ సంఘాలంటే ఆయనకి ఆటలుగా ఉంది. మరి ఇదే ఉద్యోగ సంఘాలు అడ్డం పెట్టుకొని ఒకప్పుడు ఆయన గద్దె ఎక్కిండు. మరి ఇదే ఉద్యోగ సంఘాలు తెలంగాణ రావడానికి కారణమైంది. తెలంగాణ బిడ్డలు అంటేనే పోరాటాలకు బిడ్డలు. మరి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ మొండి వైఖరిగా ఎందుకున్నాడంటే ఆయన దొరతనం ఉండడం వస్తుంది. ఆయన మరి ఆయన 4 లక్షల రూపాయలు మాత్రం వేతనాలు తీసుకోవచ్చు, వీళ్ళకి మాత్రం 4 రూపాయలు తీసుకోవడానికి కూడా ఈనాడు సిద్ధంగా లేడు. అదేవిధంగా 970 కోట్ల రూపాయల ఆస్తులు ఇవాళ వడ్డీతో సహా లెక్కేస్తే దాదాపు 1000 కోట్లు ఇవాళ లెక్కేసుకున్నట్లయితే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చామని అడుగుతున్నారు. అక్రమంగా ఉన్నటువంటి ఆస్తులు ఇచ్చామన్నారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి తాను పట్టింది 3 ఎకరాలు కుందేలకి అనేటటువంటి పద్ధతిలో ఉన్నాడు. తన పద్ధతి మార్చండి ముఖ్యమంత్రి గారు, మీరు మాయకపోతే మిమ్మల్ని మారుస్తామని మేము ఉద్యోగ సంఘాలతో ప్రయత్నిస్తున్నాం. ఉపాధ్యాయ జేఏసీ నుంచి, ప్రధానంగా పిఆర్టీ సంఘం నుంచి, కౌలు కళాకారుల సంఘం నుంచి ప్రభుత్వానికి కేసీఆర్ గారి గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మరి 16 రోజుల నుంచి ఇవాళ ఆర్టీసీ కార్మికులు పస్తులుండి ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ముందుకు వాళ్ళ నాయకత్వానికి కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదేమైనా ఇవాళ ప్రభుత్వంలో చలనం అనేటువంటిది లేదు, చీమ కుట్టేటువంటి పద్ధతులు కూడా లేదు. ఇది ఎంత దుర్మార్గం అంటే, ఇలాంటి దుర్మార్గాన్ని, ఇలాంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో, నా 50 ఏళ్ళ జీవితంలో చూడలేదు. ఇంత నిరంకుశమైనటువంటి ప్రభుత్వం ఇది. ఈ నిరంకుశ ప్రభుత్వానికి సరైనటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సమయంలోనే ప్రతి ఒక్కరు ఏకమై మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వెంటనే మరి కోర్టు పిలిచినా కానీ, కోర్టు మరి మొట్టికాయ వేసినా కానీ ప్రభుత్వం వినలేదు. మరి ఇలాంటి సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం ఈ కోర్టును గౌరవించి కార్మికులకు న్యాయం చేయాలని, వెంటనే చర్చలకు పిలవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఆర్టీసీ జేఏసీ నాయకులు వెంకన్న, బాసాని వెంకటయ్య, నరసింహ, ఈఎస్ రెడ్డి, దయాకర్, రాజు, కృష్ణయ్య, పందుల సైదులు, పద్మకుమారి, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.